హాయ్ స్టూడెంట్స్, హ్యాపీ 2023 కదా. నిజంగానే మనకి ఇది హ్యాపీ న్యూ ఇయర్. ఎందుకంటే మంచి నోటిఫికేషన్లు వచ్చాయి, రాబోతున్నాయి. ఇరు రాష్ట్రాల అభ్యర్థులు తమ జీవితాన్ని ఒక దిశకి తీసుకుపోవటానికి ఈ సంవత్సరం అనేది మంచిగా ఉపయోగపడుతున్నట్లు సందేహమే లేదు. వాళ్ళ తెలంగాణ నోటిఫికేషన్ వచ్చేసినాయి, ఏపీలో నోటిఫికేషన్ వస్తూనే ఉన్నాయి, వన్ బై వన్ వస్తూ ఉన్నాయి. ఈలోపు ఈ జాగ్రఫీకి సంబంధించినటువంటి న్యూ సిలబస్ అనే వీడియో మీ ముందు నేను తీసుకురావడానికి కారణం ఏంటి సార్ అంటే, ఇద్దరికి పనికి వస్తుంది. ఇప్పుడు ఈ మధ్య జాగ్రఫీ బాగా హాట్ టాపిక్గా ఏపీ వాళ్ళకి మారింది. కానీ అంటే ఏంటి, వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, ఏపీ జాగ్రఫీ ఇట్లా ఇచ్చారన్నారు. కానీ సేమ్ ఇదే సిలబస్ తెలంగాణలో కూడా ఉంది కదండి. ఈవెన్ తెలంగాణని కాదు, అన్ని గురుకులాస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్గా జాగ్రఫీ మారిపోయింది. అందులో ఈ మధ్య ఏది గత కొద్ది రోజులుగా బాగా వార్తల్లో నిలిచింది ఏంటి సార్ అంటే, జాగ్రఫీలో వచ్చినటువంటి సిలబస్ మార్పులు. అంటే ఎప్పటి నుంచో ఉన్నదే, కానీ తెలంగాణ వాళ్ళకు ఉండేది, ఏపీ వాళ్ళకి కొత్తగా యాడాన్స్ ఉన్నాయి. అవునా? కాబట్టి ఈ వీడియో ఇద్దరికీ పనికొస్తుంది. ఏమ్మా, ఏపీపీఎస్సీ వాళ్ళు మరియు టీఎస్పీఎస్సీ వాళ్ళు, అలానే ఇతర పోటీ పరీక్షలు రాసే వాళ్ళు కూడా ఈ వీడియోని మీరు ఉపయోగించుకోవచ్చు. ఈ క్లాస్ని పూర్తిగా చూడండి చివరి వరకు, ఇది మీకు పనికొస్తుంది. ఏమ్మా, ఏంటి మనం పెట్టుకునే టైటిల్ హౌ టు క్రాక్ న్యూ సిలబస్ జాగ్రఫీ అన్నాం. ఇప్పుడు న్యూ సిలబస్ ఒకసారి మనం గమనిస్తే, తెలంగాణ వాళ్ళకి ఎప్పటి నుంచో ఉన్నదే, ఇప్పుడు ఏపీ వాళ్ళకి హాట్ టాపిక్ కాబట్టి ఇప్పుడు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం కానీ చూసినట్లయితే ఏమి ఇచ్చారు సిలబస్లో భాగంగా, ఒకసారి మీరు గమనించండి. మొత్తం సెక్షనల్ కట్ ఆఫ్ లాగా, అంటే ఒక రకంగా 30-30-30 లాగా, 5-30-150 లాగా మనకి ఇచ్చాడు. కాబట్టి పర్ఫెక్ట్గా మనం ఏమనొచ్చు, 30 మార్కులు వస్తాయి జాగ్రత్త ప్రిపేర్ అయితే అనొచ్చు. ఈ క్రమంలో ఈ 30 మార్కుల్లో మీరు గమనిస్తే ఇక్కడ ఇచ్చినటువంటి అంశాలు ఏంటి, జనరల్ అండ్ ఫిజికల్ జాగ్రఫీ, ఎకనామికల్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ, హ్యూమన్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ. అంటే ఇక్కడ మాత్రం మీకు ఒక స్పష్టమైనటువంటి పేరు కనిపిస్తుంది, ఇండియా అండ్ ఏపీ, ఇండియా అండ్ ఏపీ. మొదటి దాంట్లో ఏమన్నాడు, జనరల్ అండ్ ఫిజికల్ జాగ్రఫీ అనేది, నథింగ్ బట్ వాల్ జాగ్రఫీ ఇంక్లూడ్ అయి ఉంది. కానీ మీరు లోపలికి వెళ్ళి జాగ్రత్తగా పోయి చూస్తే వరల్డ్, ఇండియా కలిసి ఉంటుంది ఇక్కడ. అవునా? ఇంకా లోపలికి వెళ్ళి చూస్తే ఏపీ కూడా మనకు కలిసి ఉన్నట్టు కనిపిస్తుంది. సపోజ్ ఏంటి, మొత్తం 3 భాగాలు అన్నాం. ఏంటమ్మా 3 భాగాలు? ఏంటా 3 భాగాలు? ఫస్ట్ వన్ జనరల్ అండ్ ఫిజికల్ జాగ్రఫీ అన్నాం. అవునా? ఫిజికల్ జాగ్రఫీ. అయితే ఇక్కడ అభ్యర్థులు జాగ్రత్తగా మీరు గమనిస్తే ఈ మొదటి భాగం అయినటువంటి ఈ జనరల్ అండ్ ఫిజికల్ జాగ్రఫీలో ఒకసారి మీరు జాగ్రత్తగా చెక్ చేసుకోండి, చూపిస్తాను నేను మీకు. ద ఎర్త్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్, ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్, మేజర్ ల్యాండ్ ఫార్మ్స్ అండ్ దేర్ ఫ్యూచర్స్, క్లైమేట్ అంటే స్ట్రక్చర్ అండ్ కాంపోజిషన్ ఆఫ్ అట్మాస్ఫియర్, ఓషన్ వాటర్ అంటే టైడ్స్, వేవ్స్, కరెంట్స్. ఇంతవరకు మాత్రమే మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇది వాల్ జాగ్రఫీ ఏరియా. సో ఇందులో మనకి ఏది దాక్కుని ఉంది, ఇంటర్నల్గా ప్రపంచ భూగోళ శాస్త్రం, వరల్డ్ జాగ్రఫీ. ఎమ్ రైట్? గమనించు. నెక్స్ట్ అక్కడి నుంచి 2వది చూడండి. అంటే అక్కడి నుంచి కంటిన్యూషన్ కానీ మనం గమనించినట్లయితే ఏముంది ఇక్కడ, ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ అంటూ ఇందులో మేజర్ ఫిజికల్ ఫీచర్స్ ఒకటి, క్లైమేట్ మరొకటి, డ్రైనేజ్ సిస్టమ్ మరొకటి, సాయిల్స్ అండ్ వెజిటేషన్ అన్నాడు. అంటే వాడు ఏమంటున్నాడు, 2వ దాంట్లో ఇండియా ఉంది, ఏనా ఏపీ కూడా ఉంది, ఈ ప్లేస్లో తెలంగాణ వాళ్ళు తెలంగాణ పెట్టుకుని చదువుకోవచ్చు. వీటిలో ఏమంటున్నాడు జాగ్రత్త మీరు గమనిస్తే, ఇండియాలో ఫిజికల్ ఫీచర్స్ అంటే నైసర్గిక స్వరూపము,
నైసర్గిక స్వరూపము అంటే నైసర్గిక స్వరూప అంశాలు, డ్రైనేజ్ సిస్టమ్ అంటే నదీ వ్యవస్థ, నదీ వ్యవస్థ అలానే సాయిల్స్ అంటే మృత్తికలు, వెజిటేషన్ అంటే అడవులు. గమనించు, సేమ్ ఏపీ కూడా అవే చదవమని చెప్పాడు. ఇలా చదవమని చెప్పినప్పుడు ఇప్పుడు మీరు జాగ్రత్తగా అభ్యర్థులు గమనించాల్సిన ముఖ్య అంశం ఏంటి సార్ అంటే, ఈ నైసర్గిక స్వరూపం చదివేటప్పుడు డెఫినెట్గా ఆయా దేశాల ఆయా రాష్ట్రాలకు సంబంధించిన ఉనికి చదవ. భారతదేశం ఉనికి చదివితేనే కదా నీకు నైసర్గిక స్వరూపం తెలిసేది. అవునా, భారత్ ఏపీ ఉనికి చదివితే కదా నైసర్గిక స్వరూపం తెలిసేది. అలానే ఈ నదీ వ్యవస్థ అను చదివేటప్పుడు అవసరమైతే ఇక్కడ మీరు ఏం చేస్తారు, ప్రాజెక్టులు చదివేసేయండి. నీటి పారుదల సంబంధించినటువంటి అంశాలు, ప్రాజెక్ట్స్ కావచ్చు, కాలువలు కావచ్చు, బావులు కావచ్చు, చెరువులు ఇవి చదువుకొని పెట్టు. ఇంకా సాయిల్స్, అలానే మరొకటి ఏంటి అడవులు. అడవులు చదివేటప్పుడు మనం తెలియకుండా ఇక్కడ వనరుల సంరక్షణ ఇవన్నీ మనం చదువుతాం. ఏంటి వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ కూడా మనం చదివేస్తాం. అంటే వాడు ఇక్కడ ఏమంటున్నాడు, అండర్ జనరల్ అండ్ ఫిజికల్ జియోగ్రఫీ అంటే జనరల్ ఫిజికల్ జియోగ్రఫీలో భాగంగా ప్రపంచ భూగోళంలో, ఇది ఆల్రెడీ నేను ఒక సపరేట్ వీడియో చేస్తున్నాను, లేదు అంటే ఇక్కడ మీరు గమనించవచ్చు వరల్డ్ జియోగ్రఫీలో భాగంగా వాడు ఏమంటున్నాడు సార్ అంటే, కాస్మాలజీ విశ్వానికి సంబంధించినటువంటి ఏమా ఫిజియోగ్రఫీ అంటే ఏంటి జియోమార్ఫాలజీ అంటే అంటే భూస్వరూప శాస్త్రానికి సంబంధించినటువంటి, అలానే మెటీరియాలజీ అంటే శీతోషిత శాస్త్రానికి సంబంధించినటువంటి, అదేవిధంగా ఓషనోగ్రఫీ సముద్ర శాస్త్రం సంబంధించిన అంశాలు చదవమని చెప్తున్నాడు. లేదు సార్ ఇంకా నాకు కూలంకషంగా కావాలి అనుకునే పని అయితే నీటిగా రాస్తాను చూడండి. ఏంటి జనరల్ అండ్ ఫిజికల్ జియోగ్రఫీలో భాగంగా, ఫిజికల్ జియోగ్రఫీలో భాగంగా అండర్ వరల్డ్ జియోగ్రఫీ ప్రపంచ భూగోళ శాస్త్రంలో చదవాల్సింది ఏంటి సార్ అంటే, విశ్వానికి సంబంధించిన అంశాలు, రెండు వాతావరణానికి సంబంధించిన అంశాలు, మూడు భూస్వరూప శాస్త్ర సంబంధ అంశాలు, నాలుగు సముద్రాలకు సంబంధించిన అంశాలు. అది ఇండియా విషయానికి వస్తే, ఇండియా విషయానికి వస్తే ఇండియా విషయంలో ఉనికి, నైసర్గిక స్వరూపము, నదీ వ్యవస్థ, నాలుగవది ఇక్కడే మీరు నీటిపారుదల కూడా తీసేసుకోండి. నీటిపారుదల, అలానే ఐదవది ఏంటి మృత్తికలు అంటే సాయిల్స్, ఆరవది ఏంటి అడవులు. నాట్ ఓన్లీ ఇండియా, ఇండియా ఏపీ కూడా అంతే, ఏపీ కూడా సేమ్ సేమ్ టాపిక్స్ ఉంటాయి. ఏమ్మా ఇది వాడు ఫస్ట్ మనకు చూపించిన జనరల్ అండ్ ఫిజికల్ జియోగ్రఫీలో భాగంగా. ఓకే, వరల్డ్ జియోగ్రఫీ అంటే ఈ ఏరియాస్ మొత్తం మీకు వస్తాయి వరల్డ్ జియోగ్రఫీలో భాగం. కాస్మాలజీ అంటే విశ్వము, అవర్ ఎర్త్ అవర్ సోలార్ సిస్టమ్ అన్నాడు. వాతావరణ శాస్త్రం అంటే క్లైమటాలజీ అండ్ మెటీరియాలజీ. మెయిన్ ఇక్కడ వాళ్ళ లోపల టెంపరేచరు, ఉష్ణోగ్రత, అదే ఉష్ణోగ్రత, పీడనము, పవనాలు, ఆర్ద్రత, అవపాత వీటి గురించి కాబట్టి ఖచ్చితంగా మీరు వాతావరణ శాస్త్రం చదవాల్సి వస్తుంది. అలానే భూస్వరూప శాస్త్రం, భూస్వరూప శాస్త్రం అంటే భూ అంతర్భాగంలోకి వెళ్ళి అక్కడ మనకు కొన్ని చలనాలు ఉంటాయి, ఆకస్మిక చలనాలు, మంద చలనాలు కూడా ఉంటాయి, వాటిని బేస్ చేసుకుని భూకంపాలు, అగ్నిపర్వతాలు ఇవన్నీ మనం చూసుకోవాల్సి వస్తుంది. అదన సముద్రాలు, అలలు, వీటి గురించి వాళ్ళు ప్రవాహాలు, లవణీయత, ఉష్ణోగ్రత వీటి గురించి. ఇక్కడ మీరు చూసుకుంటే అది ఇండియా కావచ్చు, ఏపీ కావచ్చు, ఈ ఏరియాస్. ఇక్కడ మీకు డిస్కస్ చేయకుండా అంటే అక్కడ మీకు కనిపించకుండా అవి ఉన్నాయి. ఉనికి అనేది అక్కడ లేదు, నీటి పరుదల అనేది అక్కడ కనిపించడం. బట్ ఒక ప్రాంత నైసర్గిక స్వరూపం మనం చదివేటప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేస్తాం, ఏంటి ఆ ప్రాంత ఉనికిని మనం చదువుతాం, ఖచ్చితంగా చదువుతాం. అలానే ఒక ప్రాంత నది వ్యవస్థ చదివేటప్పుడు దాని మీద ఆధారపడినటువంటి నీటి పరుదల వ్యవస్థను మనం ఖచ్చితంగా మనం చూసుకుంటాం. ఓకే, కాబట్టి ఇవి ఇందులో భాగంగా చదవాల్సింది. దీనితో పాటు గమనించు, ఇదే అంశంలో దీనితో పాటు ఇంకా వాడు ఎత్తి పడేశాడని ఫీల్ అవుతున్నటువంటి అంశం కానీ తీయలేదు, ఏంటది ఇదిగోండి,
natural hazards and disasters and their management. Ante vadu em annadu separate ga disaster management ఇందులో భాగంగా చదవమని చెప్పాడు. కానీ ఇక్కడ మీరు ఇది 10 మార్కులకు ఉంటుంది, ఇది మొత్తం కలిపారు అంటే తీసుకోవద్దండి. దయచేసి చదవాల్సిన సెగ్మెంట్ అంటే మొత్తం ఏంటి, ఫిజికల్ అని వచ్చే విధంగా వాడు ప్లాన్ చేశాడు అంతే. ఫిజికల్ జాగ్రఫీలో భాగంగా వచ్చే విధంగా వాడు ప్లాన్ చేసుకొని ఇచ్చాడు మనకి. ఇది ఫస్ట్ వన్ అంటే ఆ 30 మార్కుల సెగ్మెంట్లో ఒక భాగం. నెక్స్ట్ రెండవ దానికి వస్తే రెండవది మీరు గమనించండి, రెండవది చాలా క్లియర్ కట్గా ఉంది. ఏమని ఇచ్చాడు, ఎకనామిక్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్, ఆర్థిక భూగోళ శాస్త్రం అన్నాడు. ఆర్థిక భూగోళం. ఈ ఆర్థిక భూగోళం ఏమన్నాడు, ఇండియా అండ్ ఏపీ అన్నాడు. ఇండియా అండ్ ఏపీ ఏమి ఇచ్చాడు ఒకసారి చూడండి. ఏమిచ్చాడో మనం చూస్తే ఇదిగోండి, నేచురల్ రిసోర్సెస్ అండ్ దే డిస్ట్రిబ్యూషన్, సహజ వనరులు వాటి యొక్క పంపిణీ ఏంటి, అగ్రికల్చర్ అండ్ అగ్రో బేస్డ్ యాక్టివిటీస్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మేజర్ ఇండస్ట్రీస్ అండ్ మేజర్ ఇండస్ట్రియల్ రీజియన్స్, ఇదొకటి. అలాగే ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్, టూరిజం అండ్ ట్రేడ్, ఇదొకటి. ఓకే, అంటే సింపుల్గా మనం రాస్తే ఏంటి, భారత్ మరియు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కానీ మనం తీసుకున్నట్లయితే సింపుల్గా వాడు ఏం చదవమంటున్నాడు, ఒకటి వ్యవసాయము, రెండు పరిశ్రమలు, మూడు రవాణా. యాక్చువల్గా మనం జాగ్రఫీలో ఉండేది ఇవి. కానీ ఎప్పుడైతే వీడు ఎకనామికల్ అంటే ఆర్థిక అనే పదాన్ని వాడాడో కొద్ది మీరు ఎకనమీలో ఉన్నటువంటి పాయింట్స్ లాగా మనకు కనిపిస్తాయి. అంటే ప్రాథమిక రంగం, ద్వితీయ రంగం, తృతీయ రంగం అని. వ్యవసాయము ప్లస్ అనుబంధ రంగాలు. అనుబంధం ఏంటి, పశుపోషణ, పశుపోషణలో భాగంగా పాల ఉత్పత్తి, కోళ్ళ పెంపకము, రకరకాల అంశాలు. అంటే ఒక రంగం మిశ్రమ వ్యవసాయం అని చదవచ్చు. ఓకే, పరిశ్రమలు. యాక్చువల్గా పరిశ్రమలు అన్నప్పుడు మనం చదివేది ఏంటి సార్ అంటే ఖనిజ ఆధార పరిశ్రమలు, వ్యవసాయ ఆధార పరిశ్రమలు, అటవీ ఆధార పరిశ్రమలు, ఇతర పరిశ్రమలు అని చదువుతాం. సో నీకు వీటి మీద ఒక సెంట్రల్ ఐడియా రావాలి అంటే నువ్వు తెలియకుండానే ఏంటి ఈ టాపిక్ సపరేట్గా మనం చదువుకోవాలి. ఖనిజ సంపద, అది భారతదేశం ఖనిజాలు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ఖనిజాలు కావచ్చు, ఇది ఖచ్చితంగా చదవాల్సిందే. వద్దన్నే చదవాలి, చదివితేనే ఖనిజాధార పరిశ్రమ మీకు ఐడియా వస్తుంది. వ్యవసాయం చదివా, వ్యవసాయ ఆధార పరిశ్రమలు. ఇక్కడ అడవులు చదివా, అడవి ఆధార పరిశ్రమలు. ఇంకా మిస్లైనస్ ఏమైనా రఫ్గా ఏదైనా ఉంటే మనం ఇతర చదువుకోం, రసాయన ఇట్లాంటివి. ఓకేనా, దీంతోపాటు ఏమన్నాడు, ప్రాంతాలు అంటే పరిశ్రమ మనం చదివినప్పుడు ఆ ఇండస్ట్రియల్ రీజియన్స్, ఆ ప్రాంతాల గురించి మనం చదవమని చెప్పాడు. ఓకే, పారిశ్రామిక ప్రాంతాలు. ఓకే, చోటా నాగ్పూర్ పీఠభూమి, ముంబై, అహ్మదాబాద్, బరోడా మేకల, హుగ్లీ పారిశ్రామిక మేకల, ఇట్లా కొన్ని ఉన్నాయి, నేను మీకు చెప్తాను. దీనికోసం మీరు సర్వే పుస్తకం చూసుకొని కొద్దిగా హ్యాపీగా దాన్ని వర్కౌట్ చేసుకుని సరిపోతుంది. నెక్స్ట్ రవాణా. ఈ రవాణా అన్నప్పుడు ఏం చేశాడు సార్ అంటే దీనితో పాటు సమాచారము ప్లస్ పర్యాటకము ప్లస్ వర్తకము, ఇవి మీకు కొత్తగా కనిపిస్తున్నటువంటి టాపిక్స్. ఇప్పుడు రవాణా నువ్వు చదివావంటే మ్యాక్సిమం నువ్వు రవాణాలో భాగంగా ఏంటి, రోడ్డు రవాణా, రైల్వే రవాణా, జల రవాణా, వాయు రవాణా, ఇవన్నీ చదువుతావు. ఇందులో భాగంగా కమ్యూనికేషన్, అంటే కమ్యూనికేషన్లో గతంలో ప్రారంభించినటువంటి ఏంటి, ఎప్పుడో 1936లో ఆల్ ఇండియా రేడియో వచ్చింది, 59లో దూరదర్శన్ వచ్చింది. కానీ ఈరోజు నాకు ఉన్నాయా అంటే అవి ఉంటూ రకరకాల ఇంటర్నెట్ సదుపాయాలు మనకు వచ్చాయి. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ, ఈమెయిల్, ఫేస్బుక్, ఇన్స్టా,
ట్విట్టర్ రకరకాలు వచ్చాయి కదా, అట్లా వాటిలో ఏ మార్పులు వచ్చాయి అనేది మనం చూసుకుని చాలు. ఇది మీకు ఇండియన్ ఇయర్ బుక్ అని ఒకటి ఉంటుంది మనకి, ఆ దగ్గర పెట్టుకొని చూసుకుంటే చాలు. మీరు ఇవి చూసి ఎవరైనా మిమ్మల్ని ఇది ఎకానమీలో భాగమని మళ్ళీ ఎకానమీలోకి పోయి కూర్చుంటే మాత్రం మీరు బ్లెండర్ మిస్టేక్ చేసిన వాళ్ళు అవుతారు. కొద్దిగా మా క్లాసులు మీరు ఫాలో అప్ చేసుకుంటే అడిషనల్గా ఉన్న టాపిక్స్ని మేము నీట్గా క్లియర్ చేయగలుగుతాము. ఎందుకంటే ఎన్ని చెప్పిన వ్యక్తులు ఇవి చెప్పలేమో గమనించండి అమ్మా. అర్థమైందా? ఇది సెకండ్ ఏరియా. అంటే ఆర్థిక సంబంధ కార్యకలాపాలు ఏమైనా ఉంటాయో తీసుకొచ్చి ఇక్కడ మనకి పెట్టడం జరిగింది. అది కూడా ఏంటి, మీరు సేఫ్ యాక్చువల్గా వరల్డ్ ఇవ్వాల, కేవలం భారతదేశము ఆంధ్రప్రదేశ్ ఈ రెండింటి గురించి మాత్రమే చర్చకు తీసుకొచ్చి పెట్టాడు. భారతదేశం ఆంధ్రప్రదేశ్ మాత్రమే చర్చకు పెట్టాడు కాబట్టి ఇట్స్ బెటర్, ఈజీగా మనం నేర్చుకోవచ్చు. ఓకేనా? యాక్చువల్గా ఇది కూడా మనం ఇక్కడ చదువుకోవచ్చు. ఇప్పుడు అడవులు చూసారా, ఈ అడవులు కూడా మనం ఇక్కడికంటే కూడా ఇక్కడ చదువుకుంటే మంచిది. మన మీద ఆధారపడి ఉంటుంది కదమ్మా ప్రిపరేషను. సెక్షన్ వైజ్ చేశాడు కాబట్టి చూసుకోండి సెకండ్ పార్ట్. ఇంకా థర్డ్ వన్, ఇంకా మూడవ దాని విషయానికి వస్తే మూడవది ఏమన్నాడు ఒకసారి చూడండి, హ్యూమన్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అని ఆంధ్రప్రదేశ్. ఏంటది హ్యూమన్ జాగ్రఫీ అంటే? మానవీయ భూగోళ శాస్త్రం, మానవ భూగోళ శాస్త్రం. ఈ మానవ భూగోళ శాస్త్రం ఏంటి, ఇండియా ప్లస్ ఆంధ్రప్రదేశ్ చూడమని చెప్పాడు. ఏమున్నాయి అక్కడ ఒకసారి చూడు, హ్యూమన్ డెవలప్మెంట్ అంటే మానవాభివృద్ధి, డెమోగ్రాఫిక్స్ అంటే పాపులేషన్ సంబంధించిన అంశాలు, అలానే పట్టణీకరణ, వలసలు, అలానే రేసియల్ ట్రైబల్ రిలీజియస్ అండ్ లింగ్విస్టిక్ గ్రూప్ అంటే ఏంటి, జాతులు తెగలు మతము భాషాపరమైన సమూహాలు. రాద్దాం నీట్గా రాద్దాం. ఏంటి మానవాభివృద్ధి అన్నాడు, మానవాభివృద్ధికి సంబంధించిన అంశాలు. రెండు డెమోగ్రఫీ అంటే జనాభా అధ్యయనం, డెమోగ్రఫీ సంబంధించిన అంశాలు. మూడు పట్టణీకరణ. నాలుగు వలసలు. ఐదు సమూహమైనటువంటి అంశాలు, సమూహాలు అన్నారు. ఏ సమూహాలు? ఒకటి జాతిపరమైన సమూహాలు, రెండు తెగలపరమైన సమూహాలు, మూడు మతపరమైన సమూహాలు, నాలుగు భాషాపరమైన సమూహాలు. జాతి, తెగ, మతం, భాషాపరమైన సమూహాలు. ఇందులో మేము హానెస్ట్గా చెప్తున్నాం కదమ్మా, ఇది ఇంతకుముందు మేము చెప్పేవాళ్ళం కాదు. ఎందుకంటే స్టూడెంట్ వినే పొజిషన్లో కూడా ఉండేవాడు కదా, సార్ సిలబస్లో లేదు కదా ఎందుకు ఇవన్నీ చెప్తున్నారని చెప్పేవాళ్ళు. కానీ ఇది మేము మీకు చెప్పాలి. ఇది ఇన్ని చెప్పిన వ్యక్తిలో ఇది చెప్పలేమా లేదా అనేది మీ విజ్ఞతకే మేము వదిలేస్తున్నాం. ఇందులో మేము జనరల్గా ఈ డేటా మీకు అందుబాటులో పెడతాం. ఏంటి డెమోగ్రఫీ డేటా అందుబాటులో పెడతాం, మిగతాయి మేము మీకు చెప్పాలి, ఖచ్చితంగా చెప్తాము. బేసిక్ డేటా మీకు ఎక్కడికి అనిపిస్తుంది సార్ ఏదంటే, ఎక్కడికి వెళ్ళద్దు, ఎన్సీఈఆర్టీ, ఎస్సీఈఆర్టీ ఈ రెండు పుస్తకాలు కానీ మనం చూసుకుంటే తెలిసిపోతుంది. యాక్చువల్గా ఎందుకు ఇది మేము ప్యాసివ్లో ఉంచుతాము స్టూడెంట్స్ కంటే, ఇది ఎక్కువ డేటా ఏది డెమోగ్రఫీ. కానీ ఇప్పుడు డేటాతో పాటు కొద్దిగా కాన్సెప్ట్లు వచ్చినాయి. ఏంటి పట్టణీకరణ, అదొక కాన్సెప్ట్, వలసలు అదొక కాన్సెప్ట్, అలానే ఇక్కడ జాతి, తెగ, మతము, భాష ఇది కూడా కాన్సెప్ట్. ఇందులో మనకి ఏముంటాయి సార్ అంటే కొద్దిగా డేటా వైజ్ ఉంటుంది, వీ కెన్ డిస్కస్. ఓకే, కాబట్టి మనం హ్యాపీగా దీని గురించి చదువుకోవచ్చు. కానీ ముఖ్య గమనిక, ఇండియాకు చదువుకోవాలి, ఏపీకు చదువుకోవాలి. ప్రదే తెలంగాణ అభ్యర్థులు అనుకోండమ్మా, ఈ పట్టణీకరణ ప్లేస్లో హైదరాబాద్ పెట్టుకొని చదువుకుంటారు. కాబట్టి ఇలా మూడు భాగాలుగా చేశాడు. మీరు ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. ఒక మంచి సీనియర్ ఫ్యాకల్టీ యొక్క అసోసియేషన్లో కానీ మీరు మేనేజ్ చేసుకోగలిగితే ఈ విషయంలో మేము గర్వంగా చెప్పగలుగుతాం, మేము మీకు న్యాయం చేయగలుగుతాము. ఓకే, ఇంకా మా సీనియారిటీ అంటారా, మీరు మీ ఫ్రెండ్స్ని కానీ మీ సీనియర్స్ని కానీ వాళ్ళ సీనియర్స్ని ఎంక్వైరీ చేసుకుంటే మా గురించి ఎంక్వైరీ చేసుకోండి, మా సంస్థ గురించి మీరు ఎంక్వైరీ చేసుకోండి, మీకు ఆటోమేటిక్గా మీకు వివరాలు అందుతాయి. కాబట్టి ఇవి
సీనియర్ ఫ్యాకల్టీస్ మాత్రమే మీకు న్యాయం చేయగలరు. ఓకే, సీనియర్ ఫ్యాకల్టీ చెప్పుకున్నంత మాత్రాన న్యాయం చేస్తారా లేదా అనేది మీ యొక్క విజ్ఞతకి నేను వదిలేస్తున్నాను. మీరు ఒకరితో అసోసియేట్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా మీరు ఎంక్వైరీ చేయండి, మీ నాన్నగారినో లేకపోతే మీ బంధువులను లేదా మీ స్నేహితులను లేదా మీ వెల్విషర్స్ను. ఇప్పుడు నా పేరు మీకు తెలుసు కదా, ఇమ్మ నా పేరు నరసింహ సార్, నరసింహ సార్ జాగ్రఫీ చెప్తాడంట ఇట్లా అన్నాడు, మరి ఇతను బాగా చెప్తాడా లేదా, సబ్జెక్టులో స్టఫ్ ఉందా లేదా, ఇతను మేనేజ్ చేయగలుగుతాడు లేదా అన్న తర్వాతనే మీరు మాతో అసోసియేట్ అవ్వండి. ఇప్పుడు మా ద్వారా కావచ్చు, మేము పనిచేసే విభిన్నమైన సంస్థల ద్వారా కావచ్చు, వందలు కూడా కాదు కొన్ని వేల మంది అభ్యర్థులు బయటకు వచ్చి ఉన్నారు, వాళ్ళని అడగండి తెలుస్తుంది క్యాపబుల్లా కాదా అనేది. కాబట్టి ఇది మీరు ఏకలవ్య పరిశోధన అంటే చూసావా, అంటే ఏంటి గురువు లేని విద్య అన్నట్టుగా ఏకలవ్యుడు కూడా ఒక మంచి విలుకాడే కాదంటం లేదు. కానీ అటువంటి ఏకలవ్యుడికి ఒక మంచి గురువు దొరికితే ఇంకా అతను ఎంత బాగా సాధన చేయగలుగుతాడు, ఎంత బాగా గుర్తింపును పొందగలుగుతాడు ఆలోచన చేయండి. దానితోపాటు ఎంత తొందరగా జాబును తెచ్చుకోగలుగుతాడు అతని మీద ఆధారపడి ఉంటుంది. వినాను, కాబట్టి మీరు ఈ ఓన్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ఇది ఒక్కసారికి మా మాట వినండి, మాతో అసోసియేట్ అవ్వండి. ఇది ఒక్కసారికి 2023 మీకు నిజంగా హ్యాపీ న్యూ ఇయర్గా మారుతుంది. ఓకే, మా ద్వారా మేము చెప్పే సంస్థల ద్వారా మీరు అసోసియేట్ అవ్వండి, దానివల్ల మీకు ఉపయోగంగా నష్టం అయితే ఉండదు. ఇప్పుడు 30కి 30 మార్కులు తెప్పిస్తామా అంటే తెప్పిస్తామని చెప్పడానికి మేము ప్రయత్నం చేస్తాం, కానీ మాతో పాటు మీరు కూడా ప్రయత్నం చేయాలి కదా. ఎందుకంటే ఇటీవల కాలంలో కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ చూస్తుంటే స్టూడెంట్స్కి భయం వేస్తూ ఉంది, సార్ ఏంటి ఈ క్వశ్చన్స్ ఎక్కడ ఉన్నాయంటే. యాక్చువల్గా చెప్పడానికి ఫ్యాకల్టీకి ఇబ్బంది ఉండదు, కానీ స్టూడెంట్స్ నెంబర్ ఆఫ్ మెంటాలిటీస్ ఉన్న స్టూడెంట్స్ ఉంటారు, ఒక్కొక్క ఫ్యాకల్టీకి ఒక్కొక్క స్టూడెంట్ తగిలే విధానాన్ని బట్టి ఫ్యాకల్టీ రాటు వెళ్తాడు. అవునా కదా, మేము మా ఎక్స్పీరియన్స్లో మేము ఫేస్ చేసిన స్టూడెంట్స్లో ఎక్కువ మంది మేము గమనించింది ఏంటంటే దే ఆర్ ఆల్వేస్ గో విత్ ఓన్లీ సిలబస్, సిలబస్ ప్యాటర్న్ ప్రకారమే వెళ్తారు. గతంలో మేము ఇవి తీసుకొచ్చి చెప్పడానికి ప్రయత్నం చేసిన స్టూడెంట్ నుంచి ఏమొచ్చేది, సార్ ఈ సిలబస్లో లేదు కదా ఎందుకు మా టైం వేస్ట్ చేస్తున్నాను వచ్చేది. అవునా, ఎందుకు ఈ రీసెంట్గా నేను వరల్డ్ జియోగ్రఫీ స్టార్ట్ చేసి కొద్దిగా చేసినప్పుడు కూడా నాతో డైరెక్ట్గా అనలేదులే, కానీ మేనేజ్మెంట్ దాని సందర్భాలు ఉన్నాయి, ఇది మాకు సిలబస్లో లేదు కదా ఎందుకు మమ్మల్ని ఇబ్బంది పెడతారు మాకు టైం వేస్ట్ అని. మరి ఈరోజు ఏంటి వాళ్ళు అన్న 2 రోజులకే కరెక్ట్గా సిలబస్ వచ్చి కూర్చుంది. మేము చెప్పే అప్పటికమ్మా ఇట్లా చిన్న సమాచారం వచ్చింది సిలబస్ రావచ్చు అంట కొత్త సిలబస్ అనేది అంటే విన్నవా, 2 రోజుల తర్వాత వచ్చింది. ఇప్పుడు బాధపడే ప్రయోజనం ఏం లేదు, ఇప్పుడు బాధపడద్దు టెన్షన్ పడద్దు, మంచి సబ్జెక్ట్ ఫ్యాకల్టీ మీకు అందుబాటులో ఉన్నారు, మీరు చేయాల్సింది ఏంటి వాళ్ళు యూటిలైజ్ చేసుకోవటమే. ఓకే, కాబట్టి ఈ సంస్థ ద్వారా నేను మీ ముందుకు చెప్పేది ఏంటి సార్ అంటే ఇక్కడ ఉన్నటువంటి సిలబస్ ఏది, ఇక్కడ నేను మీతో మాట్లాడుతున్న కేవలం జాగ్రఫీకి సంబంధించి మాట్లాడుతున్నాను, నేను మీకు ఈ సబ్జెక్ట్ విషయంలో 100కి 100% న్యాయం చేయగలుగుతాను. ఓకే, ఇంకా నిర్ణయం తీసుకోవటము తీసుకోకపోవటం అనేది అప్ టు యూ, మీ మీద ఆధారపడి ఉంటుంది. కానీ సిలబస్ అయితే మారింది, సిలబస్లో మార్పులకు అనుగుణంగా మీ ప్రిపరేషన్ మార్చుకోవాల్సిన అవసరం ఉంది, దానికి తగినట్లుగా తెలివైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం మీ చేతుల్లో ఉంది, అది కూడా తొందరగా తీసుకోవాలి. తొందరగా తీసుకోండి, ప్రయత్నం చేయండి, వన్స్ సిలబస్ రిలీజ్ అయింది అంటే నోటిఫికేషన్ పడినట్లే. ఓకేనా, నోటిఫికేషన్ పడిన తర్వాత ప్రిపరేషన్ చేస్తాను అనుకుంటే మాత్రం మీకు సమయం సరిపోకపోవచ్చు. ఓకే, అభ్యర్థులు వీలైనంత త్వరగా మీరు మీ ప్రయాణాన్ని ప్రారంభించండి. ఓకేనా, ప్రారంభిస్తే సక్సెస్ఫుల్గా మీరు అనుకున్న ఉద్యోగాన్ని చేరుకోగలుగుతారు, సొసైటీలో మంచి గౌరవ మర్యాదలు అందుకోగలుగుతారు. ఓకేనా అమ్మా, ఇట్లానే మేము రకరకాల అంశాల గురించి అంటే దీంట్లో ఇంకా ఇంటర్నల్ ఏరియాస్ ఉన్నాయి కదా, ఇది జస్ట్ బ్రీఫింగే, మీ ముందుకి తీసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తూనే ఉంటాం. మా వీడియోస్ కావచ్చు, మా లాంగ్ వీడియోస్తో పాటు షార్ట్స్ కూడా ఉంటాయి, వాటిని కూడా మీరు ఫాలో అప్ చేసుకుంటూ ఉండండి. ఖచ్చితంగా మీ యొక్క విజయం అనేది తథ్యం అంటంలో సందేహమే లేదు.
ఓకేనా? వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ 2023. థ్యాంక్ యూ సో మచ్.